సుజ్ఞాన సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇన్స్టెంట్ హెయిర్ డై గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్ హెయిర్ డై అన్నీ అవే కదా, మళ్ళీ ఏంటి ఇవిడ కొత్తగా చెప్తుందని అనుకుంటున్నారా? వందేళ్ల నాటి హెయిర్ డై మనం చెప్పుకునేది ఇన్స్టెంట్ కూడా. అది అప్పటి నుంచి హెయిర్ డైలు ఉన్నాయా అని అంటే, మరి అప్పటి నుంచి వచ్చినాయే ఈ హెన్నా ఇండిగో న్యాచురల్ హెయిర్ డైలు అన్నీ. అప్పట్లో పెద్దవాళ్ళు, నిపుణులు, తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఆకు గురించి తెలుసు, చిన్న బిడ్డను అడిగినా కూడా. ఎందుకంటే నిద్ర లేచిన దగ్గర నుంచి మనందరం ఏదో ఒక పని చేసుకుంటే తప్ప పొట్టలోకి నాలుగు వేళ్ళు పోయేవి కాదు కాబట్టి. ఇప్పుడైతే ఎవరో ఒకళ్ళకి మంచి శాలరీ వచ్చే ఉద్యోగం వస్తుంది, ఇంకా మిగతా వాళ్ళందరూ చక్కగా ఏసీలో కూర్చొని అసలు బయటికి కూడా రాకుండా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదండి. బయట మొక్కల గురించి వాటి గురించి తెలియదు, ఔషధ గుణాలు ఉన్న చెట్లు కూడా ఇదేదో నాకు అడ్డం వచ్చిందని పీక్ పడేస్తున్నాను. కాబట్టి అప్పటి నుంచి వచ్చిన హెన్నా ఇండిగోని ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారాగా అందరికీ వెలుగులోకి వచ్చింది. హెన్నాలో కూడా 300 రకాల హెన్నాలు ఉన్నాయన్నమాట. అందులో దాని శాస్త్రీయ నామాన్ని బట్టి మేము తయారు చేస్తాం. ఆయుర్వేదం తెలిసిన వాళ్ళమే, చదువుకున్న వాళ్ళమే మేము తీసుకొస్తాం. కాబట్టి మేమిచ్చే హెన్నా ఇండిగో వేరే లెవెల్ అన్నమాట. కరెక్ట్గా పక్కాగా జుట్టుకు పట్టిద్ది, మంచి రిజల్ట్ వస్తాయి. ఇక మిగతా వాళ్ళు ఇచ్చేది హెన్నా ఇండిగో కాదా అంటే వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇంట్లోనే మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న ఈ హెన్నా ఇండిగో పెట్టుకున్నాం అనుకోండి, మనలాగా నాలాగా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంది, ఎప్పుడూ నేనే నా వైద్యం ద్వారా పోగొట్టుకున్నా అనుకోండి, అయినా కూడా ఇలాంటి చలికాలాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కాబట్టి ఇవన్నీ అబ్బా 3 గంటలు 4 గంటలు పెట్టుకొని విసిగి వేసారిపోతున్నామబ్బా అని అనుకునే వాళ్ళకి, నా అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే డై అన్నమాట. ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పక్కన క్లిప్పింగ్స్లో కూడా మీకు చూపిస్తాను. అయితే అందరూ దయచేసి ఇలాంటి చేసేటప్పుడు మీరు చేయగలిగే కెపాసిటీ ఉండి అన్నీ ఆలోచించుకొని తూచా తప్పకుండా నా వీడియో అంతా చూసి విని ఆలోచించి చేయగలిగితేనే చెయ్యండి, లేదంటే లేదు. ఈ తయారు చేసే హెయిర్ డై మాత్రం నేను కూడా ప్రొవైడ్ చేయలేను, మా దగ్గర హెన్నా ఇండిగో ఉంటుంది అది తీసుకోండి. మా వీడియో చూసి చాలామంది ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి. అయినా ఇది పొయ్యి దగ్గర గ్యాస్తో కూడుకున్న పని కాబట్టి, మరి ఇప్పుడు కట్టెల పొయ్యిలు అవన్నీ లేవు కదా, దాని మీద అనుకోండి ఓకే ప్రాబ్లం లేదు, గ్యాస్తో కూడుకున్నది కాబట్టి చూడండి ఎంత పెద్ద మంట వస్తుందో, డేంజర్ కదా ఇలాగ, అందుకని ఇట్లాగే కాల్చాలన్నమాట. అందుకని మిమ్మల్ని దయచేసి చక్కగా మీరు చేసుకోగలిగితేనే చేసుకోండి, చూసి ఆలోచించి చేయగలిగితేనే చేద్దాం, చాలా జాగ్రత్తలు వహించాలి. ఆ తర్వాత ఏదో అయ్యిందంటే బాధ్యత మాది కాదు. అందుకని చెప్తున్నది గ్యాస్తో కూడిన పని. మరి అంత పెద్ద పెద్ద మంటలు అలా వస్తే ఇబ్బంది కదా, ఇళ్లల్లో మనకి వెంటిలేషన్ కూడా సరిగా ఉండలేదు కాబట్టి వాటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు తయారు చేసుకోండి. కానీ ఇలాంటి డై కూడా ఒకటి ఉందని మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ డైని అంతా ఇండిగో, ఆమ్ల, దానిమ్మ తొక్కలు, ఇది తుమ్మ చెక్క, కొబ్బరి చెక్కలు ఇవన్నీ వేసి బాగా కాల్చి మసి చేసి వస్త్రగాళితం చేసి దానిలో ఆవదం రాసి రెడీగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కావాలనుకున్నప్పుడల్లా ఆవదం 2-3 చుక్కలు వేసుకోవాలి, ఆవదమే వేసుకోవాలి కొబ్బరి నూనె కంటే కూడా. మిగతా పొడి అంతా ఒక గాజు డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఆయుర్వేదంలో గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే దాన్ని లైఫ్ పెరిగిద్ది అన్నమాట. కాబట్టి గాజు దాంట్లోనే నిల్వ ఉంచుకోవడానికి చూడండి దాదాపుగా. ఇక ఇప్పుడు మనం హెయిర్ డై వేసుకోవాలి. వెళ్ళి తలస్నానం చేసినాక తలంతా ఆరినాక 2 చుక్కలు ఆ మసిలో అలా వేసుకొని చేతిలో కాదండి విడిగా ప్లేట్లో, చెయ్యి కూడా నల్లగా అయిపోయిద్ది, ఏదన్నా గ్లౌజ్ వేసుకోండి, 2 చుక్కలు ఆవదం వేసేసుకొని తలస్నానం చేసాం కదా, ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉంటాయో రూట్స్తో సహా అంతా రాసుకోవాలి. ఐబ్రోస్ గడ్డము, మగవాళ్ళు కూడా గడ్డము ఇది అదంట ఆయిలీగా ఉండిద్ది అని అంటే ఎక్కడో ఒకటి అరా జుట్టు ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను ఆయిలీగానే అనిపించింది.
మళ్ళా ప్లెయిన్ వాటర్తో అట్లా తలగడిగేసుకొని తుడుచుకోండి, టవల్కి కూడా అమ్మేసేవదు. అంత మంచి హెయిర్ డై అన్నమాట ఇది. ఈ డైని మీరు కూడా తయారు చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తలు పాటించి తయారు చేసుకోవాలి. ఏదో నేను చెప్పానని చెప్పి మీరు కూడా ఇంట్లో అంతంత మంటలు పెట్టేసుకొని చేశారనుకోండి, పక్కన ఇంట్లో వాళ్ళందరూ అరుస్తారు మిమ్మల్ని, దాంతోపాటు మమ్మల్ని కూడా తిడతారు. ఆమె ఏదో చెప్పిందని మీరు కూడా చేస్తున్నారని చెప్పేది 100%. ఇదైతే 100కి 200, 1000% కూడా మంచిగా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగా ఇన్స్టెంట్గా కలర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం తల స్నానం చేసిందాక ఎక్కడికి పోను కూడా పోదు. కాబట్టి ఇలాంటి డైలు మాత్రం మీరు ఇంట్లో తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించి తయారు చేసుకోండి. ఇది మాత్రం నా దగ్గర దొరకదు. ఇంతే వందేళ్ల నాటి డై ఇంకోటి ఉంది, అది మనం చెప్పుకున్న హెన్నా ఇండిగో. దాన్ని తీసుకోండి, మీకు ఎటు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి గంటల గంటలు కూర్చొని అన్నీ చేపించుకునే ఓపిక ఉండే వాళ్ళకి అక్కడే వేపించుకుంటారు కూడా ఈ డైలు హెన్నాలు కూడా. అలా వేపించుకోండి. ఇవైతే తీసుకొని హెన్నా ఇండిగో కావాలంటే www.sugnansiri.com వెబ్సైట్లో ఉంటుందండి, మీరు అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ న్యాచురల్ కావాలంటే మీరే తయారు చేసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త, పొయ్యిలతో కాదు చెతురు, పెద్ద పెద్ద గ్యాస్ మంటలు ఇలాగే వస్తాయండి, వీటిని చూసుకొని జాగ్రత్త వహించి చేసుకోండి. చేసుకోవద్దు అంటలేదు, కానీ జాగ్రత్తతో చేసుకోండి. మాకు అనుకోండి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము తయారు చేస్తాం, మాకేం భయం లేదు, తగు జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటాం అన్నమాట. అందుకని ఇలాంటి డై కూడా ఒకటి ఉంది అని మీకు తెలియజేయటానికని నేను పెట్టాను. ఇది న్యాచురల్తో పాటు ప్రోటీన్ అందిద్ది మన రూట్స్కి అది. కాబట్టి ఇలాంటి డైలు కనుక మీకు కావాలంటే మంచిగా మీరే తయారు చేసుకోవచ్చు. ఏమేమి పదార్థాలు వేస్తున్నాము, ఎలా తయారు చేస్తున్నాము, ఎలా అప్లై చేసుకోవాలనేది దీనిలో చూపిస్తున్నాము. చూడండి, మీరంతా అంత కష్టపడలేము అని అంటే మేమైతే మేము కూడా అంత కష్టపడి ప్రొవైడ్ చేయలేం. కాబట్టి మీకు హెన్నా ఇండిగో ఉంటుందండి, మంచిగా కలర్ వచ్చే హెన్నా, మంచిగా ఉండే ఇండిగో ఉంటుంది. ఈ హెన్నా ఇండిగో కూడా 100 సంవత్సరాల నాటి హెయిర్ డైయే. అప్పట్లో కెమికల్స్ లేవు. ఇప్పుడేంటో బ్లాక్ హెన్నా అని ఒకటి సృష్టించారు. మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బ్లాక్ హెన్నా లేదండి ఎక్కడ. మరి ఇప్పుడు అంటున్నారు అది కూడా కెమికలే, బ్లాక్ హెన్నా ఉండదు. ఇలాగ ఈ రెడ్తో బ్లూ కలిసినప్పుడు బ్లాక్ అవుద్ది. అది శాస్త్రీయ పరంగా మనం చిన్నపిల్లలు వాటర్ పెయింట్స్ వేసుకున్నప్పుడు దీనిలో నుంచి దానిలోకి, దానిలో నుంచి దీనిలోకి కలుపుతూ ఉంటారు. కావాలంటే చూడండి, ఆరెంజ్తో బ్లూ కలిపినప్పుడు బ్లాక్ అవుద్ది. అదే ఫార్ములాతో మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ మనకి న్యాచురల్గా ప్రొవైడ్ చేశారు. ఇక మన వాళ్ళు అవన్నీ చూస్తే అమ్మో ఇదేందో హెన్నా ఇండుగా అంట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కదండి, దీనివల్ల ప్రాబ్లం రాదు కదా అంటారు. కెమికల్తో వేసుకునేది చిటికలో అయిపోద్ది, దానివల్ల ప్రాబ్లం వచ్చిందా కూడా వాళ్ళకేం తెలియదు. ఇవి ప్రాబ్లం రాకపోయినా అడుగుతారు. అలా అయిపోయిందండి, కలికాలం వస్తుంది కదా, చెడు మంచి అవుతుంది, మంచి చెడు అవుతుంది, ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఈ హెన్నా ఇండిగో ఇవి న్యాచురల్. ఈ కెమికల్ వాటి మీద పలానా కలుపుతామని వాళ్ళు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే అక్షరాలు రాస్తారు బాగా, కానీ అవి మనం చూడం, అసలు కనపడవు కూడా. కళ్ళజోడు పెట్టుకున్నా కనపడవు, అది ఒక ఐడియా వాళ్ళది. కానీ మనం ఏమి చూసుకోకుండా మనం తీసుకోవటం మనది పొరపాటు. కాబట్టి అలాంటివన్నీ చూసుకొని చదువుకొని తీసుకోండి. న్యాచురల్ని ఇలాగ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అంటే ఏం చెప్పాలో అర్థం కాదు, కించింత బాధ కూడా ఉంటుంది అన్నమాట. ఏదైతే ఏమండి, మీరు కనుక ఇలా తయారు చేసుకోవాలంటే తగు జాగ్రత్తలు పాటించి తయారు చేసుకోండి, రిజల్ట్ అయితే తెలియజేయండి. లేదు అమ్మా మేము హెన్నా ఇండుగోనే తీసుకుంటామంటే www.sugnansiri.com ఉంటుందండి, తీసుకోండి. 100 ఏళ్ళ నాటి హెయిర్ డైలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ చూస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచారనుకోండి, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, పెంచారనుకోండి, ఇలాంటివన్నీ మీరు షేర్ చేశారనుకోండి, అబ్బా మన వాళ్ళకి ఇంకా మంచి మంచి చెప్పాలి అనే ఉత్సుకత మాలో ఉంటుంది. మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారనే సంతోషంతో మంచి మంచి వీడియోస్ తేవడానికి మేము రెడీ అవుతామన్నమాట. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.